జగన్ తాజా టార్గెట్ రామోజీ ఈ దాడుల మర్మం అదేనా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కంపెనీల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మార్గదర్శి సహా ఫర్ చిట్ ఫండ్స్ కంపెనీల్లో ఈ తనిఖీలు సాగుతున్నాయి చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కంపెనీల ఆక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఈ దాడులు నిర్వహిస్తోంది ప్రధానంగా చిట్ ఫండ్స్ ద్వారా వసూలు చేసిన డబ్బులు చిట్ ఫండ్ ఇతర కార్యకలాపాలకు వాడుతున్నారనేది ఈ కంపెనీలపై విమర్శ చట్టాన్ని ఉల్లంఘించి చిట్ ఫండ్ డబ్బును వడ్డీలకు తిప్పడం ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడంతో పాటు రికార్డులు ఖాతాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదు అనుమతులు లేని ఫైనాన్స్ వ్యాపారాలని కూడా అధికారులు గుర్తించారు స్థూలంగా పై పైన చూస్తే అది మొత్తం చిట్ ఫండ్ అక్రమాలపై ఒక రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తనిఖీలు సోదాలు దాడులు అక్రమాల వెలికితీత వ్యవహారం అనిపిస్తుంది కానీ ఎక్కడైనా సరే రాజకీయాల్లో ఒక పుల్ల ఇటు నుంచి అటు కదిలింది అంటే దాని వెనుక ఏదో ఉద్దేశం ఏదో కథ ఉన్నట్టే లెక్క పైగా తెలుగు రాజకీయాల్లో మరీను హఠాత్తుగా జగన్ ప్రభుత్వం చిట్ ఫండ్స్ మీద పడింది అంటే వెంటనే గుర్తొచ్చేది రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ తనకు వ్యతిరేకంగా ఉన్న ఈనాడు ఆర్థిక మూలాలు పెకిలించడానికి అప్పట్లో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి సంకల్పించారు ఉండవల్లిని ముందు పెట్టి మార్గదర్శి అక్రమాలపై న్యాయ పోరాటం మొదలు పెట్టారు శిక్షలు పడతాయా అక్రమాలు నిరూపితమవుతాయా అనేది వేరే ఇష్యూ రామోజీని డిస్టర్బ్ చేయడం వెనక్కి నెట్టడం దూకుడుగా ముందుకు రాకుండా అడ్డుకోవడం అవసరమైతే ఏ రోజుకైనా కక్ష సాధింపు ఉంటుందని ఓ హెచ్చరిక జారీ చేయడం తాను మరణించకుండా ఉంటే కథ ఎలా ఉండేదో గానీ ఈనాడుకు పెద్ద రిలీఫ్ దొరికింది జగన్ కూడా తన సమస్యతోనే సతమతమవుతూ ఈనాడు మీద పెద్దగా ఫోకస్ చేయలేదు తరువాత తను అధికారంలోకి వచ్చాక కూడా రామోజీరావుతో పెద్దగా వైరాన్ని మెయింటెనెన్స్ చేయలేదు ఒక దశలో రామోజీరావును వెళ్ళి కలిశాడు ఈనాడు కూడా జగన్ పార్టీ మీద జగన్ మీద సాఫ్ట్ స్టాండ్ తీసుకుంది కానీ అది తాత్కాలికమని అందరికీ తెలుసు చంద్రబాబు ప్రయోజనాలే రామోజీరావుకు అత్యంత ముఖ్యం ఒకవైపు తెలుగుదేశం ముఖ్యుల్ని ఆ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేసి కొడుతున్నాడు చెల్లా చెదరవుతున్న కేడర్ను కాపాడుకోవడం చంద్రబాబుకు ముఖ్యం ఇప్పుడు దానికి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ కావాలి అందుకే అవి మళ్లీ దూకుడుగా జగన్ మీద పడ్డాయి పదే పదే తనకు ఈ మీడియా సంస్థలే ప్రత్యర్థులని చెబుతున్న జగన్ నేరుగా ఏ చర్యకు పూనుకోలేదు తండ్రిలాగా బ్యాట్ పట్టుకొని మీద పడలేదు కానీ ఉండవల్లి విడిచిపెట్టేదే లేదు తన ప్రయత్నం వల్లే మార్గదర్శకేసు సజీవంగా ఉంది చివరకు సుప్రీంకోర్టు దాకా చేరింది పట్టువదలిని విక్రమార్కుడు ఉండవల్లి తన ఇగో ఎక్కడో బాగా దెబ్బతింది ఈ మధ్య హడావిడిగా మార్గదర్శకేసు కేసు విచారణకు తీసుకురావాలని ప్రయత్నాలు జరిగాయని ఉండవల్లి రచ్చవల్లే ఆగిపోయిందని అంటున్నారు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల్ని ఇన్ప్లీడ్ కావాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు ఆయన కేసీఆర్ ప్రస్తుతానికి ఈనాడు రామోజీతో బాగానే ఉన్నందున తను పట్టించుకోలేదు రామోజీ కూడా కేసీఆర్ జోలికి పోవడం లేదు తనకు తెలుసు కదా కేసీఆర్ కు కోపమొస్తే ఆ బ్యాటింగ్ ఎలా ఉంటుందో జగన్ కూడా లేటుగా కళ్ళు తెరిచి ఇన్ఫ్లీడ్ ఆఫ్ ద వికెట్ చేశాడు సో ఆ కేసు ఇప్పటికీ సజీవమే ఇక తొలిసారిగా జగన్ ఈనాడుపై బ్యాట్ జులిపిస్తున్నారు అబ్బే కేవలం మార్గదర్శి కాదు పలు చిట్ ఫండ్ కంపెనీలు అనండి అదంతా ఓ కవరింగ్ టార్గెట్ మార్గదర్శే అక్రమాల్ని ఎస్టాబ్లిష్ చేసి ఓ రిపోర్ట్ రూపొందించి పెడితే మెడ మీద కత్తి వేలాడదీయవచ్చు అది కథ అదే ఈ దాడుల కథ కానీ ఎప్పుడైనా జగన్ తమపైకి దాడికి వచ్చే సంగతి తెలిసిందే కాబట్టి మార్గదర్శి సంస్థ అంత తేలికగా దొరుకుతుందా అది ప్రశ్న